మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన రాయితీలన్నింటిని జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసి మత్స్యకారుల జీవితాలను రోడ్డు పాలు చేస్తుందని అన్యాయంగా రద్దు చేసిన రాయితీలన్నింటిని తిరిగి యథాతథంగా కొనసాగించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు। డీజిల్ సబ్సిడీ పెంచాలని వలలు ఉచితంగా ఇవ్వాలని వారి సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లతో మాజీ ఎమ్మెల్యే వర్మ తమ పార్టీ నాయకులు మత్స్యకారులతో కలిసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ నుండి కొత్తపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు। ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున మత్స్యకారులు పాల్గొన్నారు। స్థానిక ఉప్పాడ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర మెయిన్ రోడ్ మీదుగా కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయం వరకు కొనసాగింది। పాదయాత్రలో దారి పొడవునా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। దారి పొడవునా మాజీ ఎమ్మెల్యే వర్మకు మత్స్యకారులు ప్రజలు సంఘీభావం తెలియజేశారు। ఈ పాదయాత్ర అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలియజేసి అనంతరం ఎంపీడీఓకు మాజీ ఎమ్మెల్యే వర్మ వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవని కానీ ఈ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవన్నీ రద్దు చేశారని అన్నారు। ఇదివరకు ఒక పంచనామా చేసి దాని మీద తక్షణం ప్రభుత్వం సహాయం చేసి చంద్రబాబు ప్రభుత్వం ఇవేళ చనిపోయినోళ్ళు ఎవరు ఉన్నారో ఎంతమందికి కూడా ఒక్కడికి కూడా ఇవ్వలేదు। అలాగే కరోనాతో వచ్చిన వాళ్ళకి 10 లక్షలు ఉన్నారు అది ఇవ్వలేదు। ఇవన్నీ కార్యక్రమాలు కూడా మత్స్యకారు నోట్లో మట్టి కొడతా ఉన్నారు। మరి కొత్తగా స్కీమ్స్ ఏవి కూడా మత్స్యకారులకు ఇవ్వట్లేదు। బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా ఇంకా 40% పెండింగ్ ఉండిపోయినాయి। ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్పితే ఏ విధమైన కార్యక్రమాలు చేయట్లేదు। అలాగే మత్స్యకారుల పెన్షన్లు కూడా చాలా మట్టికి తీసేయడం జరిగింది। ఆ పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పి తెలియజేస్తున్నాం। ఇప్పుడున్న దొరగారిని ఒకటే అడుగుతున్నా ఉప్పాడు కానీ కోనపాపాడు కానీ మూలపేట కానీ అమీనాబాద్ కానీ ఎక్కడన్నా ఒక రోడ్డు వేసావా? ఆ గ్రామాలను అభివృద్ధి చేసావా? ఎక్కడా లేదు। ఈవేళ నేను ధైర్యంగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా మత్స్యకారుల తరపునే ఈవేళ హార్బర్ తెచ్చాను। నీకు అవకాశం వచ్చింది కాబట్టి కొబ్బరికాయ కట్టి కౌరులు చెప్తా ఉన్నా అక్కడికి వెళ్ళి నేను మాట్లాడాను ఆడు మాట్లాడాను అని చెప్పి నేను అనేది ఏంటంటే ప్రజలకు తెలుసు అదేవిధంగా మత్స్యకారులు అందరికీ తెలుసు। 5 సంవత్సరాలు హార్బర్ను నేను ఎన్నిసార్లు అధికారులను తీసుకొచ్చి మరి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి డిఫెన్స్ క్లియరెన్స్ ఇప్పించి ఇది ఇక్కడ డిఫెన్స్కి అడ్డుగా ఉంది ఇక్కడ హార్బర్ కుదరదంటే ఢిల్లీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి అక్కడ మాట్లాడించి ఆ రేంజ్ తగ్గించి ఉప్పాడ హార్బర్కి ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ నుంచి లోన్ ఇప్పించి రెండవది అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున నేను మాట్లాడి ఆవేళ చంద్రబాబు నాయుడు గారితో 160 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అసెంబ్లీ సాక్షిగా చేశాక తర్వాత ఎలక్షన్ పోయింది। ఈవేళ వచ్చి నువ్వు చేసిందేం? నేను వండి పెట్టా తినడానికి రెడీగా ఉన్నావు। మత్స్యకారులు మళ్ళీ బాగుపడాలి దళారుల నుంచి అని చెప్పి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టించాను నేను అందులో। ఈ విధంగా మత్స్యకారులకు మేము అభివృద్ధి చేసాం। మత్స్యకారు అంటే ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా పనిచేస్తా ఉన్నా। మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించే 217 జీవోను రద్దు చేయాలని వర్మ డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పలువురు సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు।